విగ్రహదేవాయే నమః. ముఖ్యంగా 1/7/2021 నుంచి 31/7/2021 వరకు కూడా మాసాంతం కూడా మా వసుదైక కుటుంబమైన ఆత్మ బంధువులైన ఆ కుంభరాశి కలిగిన సర్వ భక్తులారా, అంటే ధనిష్ట 3/4 పాదములు, శతభిష 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదములు కలిగిన కుంభరాశి వారికి ఈ మాసాంతం కూడా ఉన్న గ్రహస్థితిని సవివరంగా వివరించి మీ జీవితంలో జరిగేటువంటి సర్వకార్యములు శోభాయమానం జరగాలి, ఆనందంగా ఉండాలి, యోగంగా ఉండాలి, భోగంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలనే సత్సంకల్పం నాతో పెట్టుకొని చేస్తున్నా. కానీ నేను పెట్టుకొని చేసుకున్నంత మాత్రమే సుఖంగా ఉంటానని భావించవాకండి. మీకు మీరు చేస్తే ఖచ్చితంగా ఉంటారు. ఎదురు లేదు, తెలివి లేదు. ఒక వ్యక్తే శక్తి, మీలో శక్తి ఉంది, దాగి ఉంది, దాన్ని కలిగిదిద్దాం. ఆ తీసే మార్గంలోనే ఇవన్నీ చెప్తున్నా. కానీ సావధానంగా వీణి దాన్ని కనుక పరిహారం పాటిస్తే ఖచ్చితంగా ఎంతైనా కొంత మంచి అవుతుంది, మొత్తం జరుగుతుంది. మొత్తం ఒకరోజు చేయగానే మాకు రుణాలను తీరిపోతాయా, మా అమ్మాయి పెళ్ళి అయిపోతుందా, మూడు పిల్లలు కలిసిపోతారా, లేకపోతే మాకు ధనాలు వచ్చేస్తాయా, వ్యాపార నష్టాలు పూడిపోతాయా, ఇవన్నీ అని భావించవకండి. ఖచ్చితంగా కూడా డైరెక్ట్గా మీరు చేయవలసిందల్లా కూడాను ఆ యొక్క విషయాలు చెప్పిన దాన్ని ఆకులింపజేసుకొని మనసావాచ్య కర్మన ఆత్మవిశ్వాసంతో నేను చెప్పిన విధంగా చేస్తూ ఉంటాం. ఇంకా లోతైన విషయాలు ఏదైనా ఉంటే కింద నెంబర్ల వాళ్ళకి సంబంధించి డైరెక్ట్గా నాతో మాట్లాడి నేను డైరెక్ట్గా మీతో మాట్లాడతాను. నేను రెడీగా ఉన్నాను. ఆ మాట్లాడి మీకు చెప్పా, అప్పుడు జపం చెప్తానా, తర్పణం చెప్తానా, ఓమం చెప్తానా, దానం చెప్తానా, లేకపోతే ప్రతిష్టాంతాలు చెప్తానా, యజ్ఞ యాగాదికలు చెప్తా, ఏం చెప్తానని అక్కడ ఉన్న గ్రహస్థితిని బట్టి చెప్తా. దాన్ని కనుక నిరంతరం పాటించండి, శుభం జరగకుండా పోతుందండి. ఒక వ్యక్తి శక్తిగా మారుతాడు. మీలో ఉంది ఆ శక్తి, మీలో ఉంది ఆ గొప్ప విషయం. లేదు కాదు అందానికి వీలేదు, అది ప్రతి ఒక్కరికి ఉండదు. తెలుసుకోకనే ఇబ్బంది పడుతున్నారు. ఆ తెలియజేయటమే ముందుగా చేస్తున్నాం. దాని మూలమకాలు జోలిపోకుండా, శాస్త్ర ఆభాసం చేయకుండా, ప్రధానంగా కూడాను నేను చెప్పేది ఒక్కటే ఉంటుంది, కృష్ణో నాస్తి దుర్భిక్షం ఆవగించి అదృష్టం ఈ పరిహారం. ఇప్పుడు ఈ కుంభరాశిని గురించి గ్రహస్థితి ఎలా ఉంది మాసంతో మీకు తెలియజేస్తాను. ఈ కుంభరాశికి అధిపతి అయిన శనిభగవం వెయ్యి స్థితిలో ఉండడం అనేది మనశ్చాంచల్యం కలిగే అవకాశం ఉంది. అయితే కుంభరాశి ద్వితీయ లాభాధిపతి గురువు రాశిలో ఉండడం వలన కొంచెం ఆర్థిక పరంగా, యోచన పరంగా, కీర్తి పరంగా 10 మంది మిమ్మల్ని గౌరవపరం చూడడానికి అవకాశం మెండుగా ఉంది. అలాగే కుంభరాశికి ప్రత్యేకంగా పంచమ స్థానంలో బుధుడు ఉండడం అనేది మహా గొప్ప విద్య, బుద్ధి, పోటీ, ఎగ్జామ్స్, అలాగే కూడా ఉద్యోగం, ప్రమోషన్స్, రాజకీయ వారిలో ఒక అద్భుత ప్రక్రియ కలిగించడానికి రవి బుధుడు ఇద్దరు ఉండటం యోగదాయకం ఉంది. కానీ 16వ తారీఖు వరకే ఉంటుంది, తర్వాత 16వ తారీఖు తర్వాత మారిపోతాడు, అది కాస్త ఇబ్బంది అవుతుంది. అదే 16వ తారీఖు వరకు కూడా శుక్రుడు అక్కడ కుజుడితో కలిసి ఉంటాడు. శుక్రుడు కాస్త ఆ యొక్క సంపూర్ణమైన సింహానికి వస్తాడు, మంచిది. 16వ తారీఖు సింహానికి ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో కుంభరాశి వారికి సౌఖ్య శోభాయమానమైన సుఖాన్ని అనిపించే అవకాశం వస్తుంది. కానీ సూర్యభగవానుడు ఎప్పుడైతే ఆ యొక్క పంచమంచి షష్టమ స్థానంలోకి వస్తాడో అక్కడ ఇబ్బంది వస్తుంది. ఎందువలన రాశికి తృతీయాధిపతి అయినటువంటి వాడు, నౌభాగ్యాధిపతి అయినటువంటి ఆ యొక్క కుజభగవానుడు కాస్త సమసప్తక దోషంలో ఉంటాం. రవి కుజులు 16 వరకు కలిసి 37 దాకా ఉన్నప్పుడు శని భగవాన్ ఆయన చూస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి శుక్రుడు కుజులు చూస్తాడు. ఇటు తిరిగిన ఆ కుంభరాశి అధిపతి శని భగవాను సంసప్త దోష ప్రభావితంలో ఉన్నారు కనుక వారు చేసే ప్రతి పనిలో ఏదో చిన్న ఆటంకం కలటం అనేది కలుగుతూ వస్తుంది కనుక దాన్ని అధిగమిద్దాం. ఎవరు ఎప్పుడు ఏది భయపడవాకండి, నిరుత్సపడవాకండి. పరిహారం చెబుతున్నాం కదా, మనస వాచ కర్మణ ఉదయమే స్థానమైన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఆ సూర్య భగవాన్ ముందు నించొని సంపూర్ణంగా ఇందాక నేను చెప్పినట్టుగా కూడా మీకు నువ్వులు మాత్రం మర్చిపోవాకండి. ఇవాళ కూడా నువ్వులే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కుంభరాశి వారు కూడా ఒక మంత్రం మాత్రం మార్చి చెప్తాను మీకు, ఎవరైనా ఆ గ్రహస్థితిని బట్టేసి మీకు చెప్తాను కాబట్టి. ఆ నువ్వులు స్వామివారికి సూర్యభగవాన్ చూపించి తల్లిదండ్రుని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని, అత్తమ్మను కూడా నమస్కారం చేసుకొని, గురువు నమస్కారం చేసుకొని, ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకొని, ఆ నమస్కారం అయిన తర్వాత ఓం శ్రౌం శ్రీం క్లీం నమః, ఓం శ్రౌం శ్రీం క్లీం నమః, ఓం శ్రౌం శ్రీం క్లీం నమః, ఓం శ్రౌం శ్రీం క్లీం నమః అని కనుక మనస వాచ కర్మ 2 నిమిషాలు 10 నిమిషాలకు కూడా ఆ శ్రీ మహా అద్భుతమైనటువంటి సూర్యనారాయణ ప్రభు దగ్గరగా మనస్ఫూర్తిగా మీకు ఈ ప్రపంచ సంబంధాలు యొక్క ఏకాగ్రత చేయండి. ఆ చేతిలో నువ్వులు వాయుసానికి పంచండి, లేదా పక్షులకు వేసేసేయండి. ఈ 30 రోజులు ఇలాగ చేయండి. సర్వకార్యాలు మీరే విజయం ఎందుకు సాధించడం చూద్దాం. మీకున్న కష్టాలు కొంతవరకు మీరు జరుగుతున్నా లేదా మీరే గ్రహించండి. ఇంకా లోతుగా ఇబ్బంది జరుగుతున్నట్టు మీ లగ్నం అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కనుక దాన్ని తెలుసుకునేదానికి కింద మనం సంప్రదించండి. అవన్నీ చూసి డైరెక్ట్గా నీతో మాట్లాడి, అంటే పేరు ప్రకారం కానీ, ఇటు డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ సవివరంగా మీకు ఏం చేయాలా, జపమా, తర్పణమా, ఓమమా, దానమా, అభిషేకమా, ప్రతిష్టాంతమా, లేదంటే నేను చేసే యజ్ఞ యాగాది కథలో మీ పేరుని నమోదు చేసుకోమని చెప్తాను అనేది సవివరంగా చెప్తా. నేను చెప్పేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే సమస్య మొత్తం చెప్తా. వాస్తవం మీరు తెలుసుకొని వాస్తవమే మీకు అనిపిస్తే చెప్పి పరిహారం పాటించి మీరు శోభాయమని, అయితే ఒక రోజు అవుతుందా, నెల అవుతుందా అని పెట్టుకోవాకండి.
మనం చేద్దాం అని పెట్టుకోండి. పూజకి ఖర్చు అయితే ఒక తరం ఉంటుందండి. మీరు చేసే మంత్రం కొన్ని సంవత్సరాలు చేయాలి. చేస్తూ ఉంటేనే అది అనంతమైన శక్తి వస్తుందండి. గుర్తుపెట్టుకోండి ఇది. ఇక్కడ నా భక్తులకి నేను సంపూర్ణంగా మనవి చేసేది ఇప్పుడు కూడాను, జాతకము అనేది మానవ జీవన మార్గంలో ఒకటిగా గ్రహించడానికి ప్రయత్నించండి. ఎందుకట్లా అని అంటే మీకు మీరు ఆలోచించండి. నేను చెప్పానని మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నా మాట మీదనే మీరు ఫాలో అవ్వమని కూడా నేను చెప్పను. ఎట్లా నమ్మాలి మీరు అని అంటే, ఒక్కదరం కూర్చోండి, 100 మందిలో 30 మంది ఏదైనా వాళ్ళ పనులు విజయ పరంపరతో కొనసాగించే అవకాశాలు ఉన్నా, మిగతా 70% మంది వివాహ విషయంలో ఇబ్బంది, వివాహ ఆలస్యం అవ్వటమా, లేదు వివాహమైన దాంపత్య జీవితంలో గొడవలు పట్టమా, లేదా సంతానం కలగకుండా ఉండటమా, విద్య ఎంతో ప్రయత్నించిన కాకుండా ఆగటమా, లేదు విద్య అంతా వచ్చిన ఉద్యోగంలో ఇబ్బంది పట్టమా, ప్రమోషన్లు ఇబ్బంది పట్టమా, విదేశాలను ఇబ్బంది పట్టమా, లేకపోతే వ్యాపార వ్యవహారాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఇవన్నీ వేల రకాల వ్యాపారాల్లో అనుభవంను గడించి దాని మీద సరైనటువంటి యోచన చేసి ఆలోచన చేసి నిరంతర పోరాటం చేసినా కూడా నష్టాలు ఊబిలు ఇరకపోవటమా, ఇలా ప్రతి మానవుడికి ఏదో ఒక దుఃఖం 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 ఇబ్బంది అనేది వస్తున్నది. అది ఎందుకు అనేది మీకు కారణం అర్థమవుతుంది. దానికి నేనేం చెప్పేది ఏం లే, కానీ కారకత్వం మీరు తెలుసుకోమని చెప్తున్నా. కారణం మీకు తెలుసు, నష్టం ఎందుకు వచ్చింది మీకు అర్థమవుతుంటుంది, ఎందుకు మీకు ఇబ్బంది వచ్చిందో అర్థమవుతుంది. అది ఒకరి మీద నిందలేసుకోవడమో లేకపోతే అక్కడ మిస్టేక్ జరిగింది ఇక్కడ ఇబ్బంది జరిగింది ఊహించడం కాదు. అసలు మీ మనసు బుద్ధి యోచన ఆ సమయంలో అలా భ్రమించడానికి ఏంది అవకాశం అనేది మీరు కనుక ఎప్పుడైతే లోతుగా కనుక విశ్లేషణ చేసుకొని ఉంటారో అప్పుడు మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్పేటువంటి కారకత్వం అర్థమవుతుంది. అందుకే నేను కావాలా జంధ్యాల గారు ఒక్క తలవ మీ జాతకాన్ని అంటే సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి చూపించుకోండి. దాన్ని బట్టి మీరు చేయాల్సినటువంటి వృక్షాలు పెంచాలన్నా, ఒక జపం చేయించాలనా, ఒక తర్పణం చేయించాలనా, ఒక యాగం చేయించాలనా, ఒక యజ్ఞం చేయించాలనా, ఒక నాశిరా ప్రతిష్ఠించాలనా, ఒక మంత్రమా, లేకపోతే ఏమిటి అనేది సవివరంగా మీరు తీసుకొని నిరంతర పోరాటం చేయాలి. ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెబుతున్నాను, ఏదో ఒకరోజు గురుగారు చెప్పేసారు మేము విన్నాము చేసేసాం అయిపోతుంది, మాకున్న అప్పులన్నీ తీరిపోతాయి, మా కలహాలు రాకుండా పోతాయి, మాకున్న కష్టాలన్నీ మారిపోతాయి, మాకు ఆర్థిక వ్యవస్థ అంతా కూడాను అద్భుతమైనటువంటి కోటీశ్వరులు అయిపోతామని భావన చేయవాకండి. అవుతామనేటువంటి ఆత్మవిశ్వాసం మీరు పెట్టుకోండి. అవుతామని ఆత్మవిశ్వాసం పెట్టుకోండి, గెలుస్తారు మీరే. అదే నేను చెప్పేది, ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది, ఆ శక్తి ఒక ప్రపంచంగా మారాలి. ఇదే నా ఒక ప్రధాన లక్ష్యం, నా ప్రధాన ధ్యేయం. దానికి మీరు సహకారం ఉండాలి. మీరు చేయకూడదు ఏదో చెబుతానని భ్రమించవాకండి. ఎవరు భయపడకుండా, నిరుత్సాహపడకుండా, నిరాశపడకుండా, నిస్సులోనవ్వకుండా, ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని వినడకుండా, నెగటివ్కి బాగా ఆలోచించకుండా, ఎప్పుడు కూడాను పాజిటివ్గా ఆలోచిస్తూ ఆత్మవిశ్వాస ఆశయంతో ఉంటూ నేను చెప్పే పరిహారాన్ని పాటిస్తూ విషయాన్ని తెలుసుకుంటూ వెళ్తే మీకు మీరే మహాశక్తి అవుతారు. అసలు మీకు లేనిది ఏదో తెచ్చిస్తామనే భ్రమలోంచి బయటికి రండి. ముందు మీరు ఉన్న దాంట్లో ఇబ్బంది ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. రెండు అర్థాలు దీంట్లో బాగా అర్థం చేసుకోండి. భ్రమలను పడుతూ ఏదో అయిపోతుంది మాకు ఏదో ఇస్తారనేది వద్దు అని మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో ఆటోమేటిక్గా మీరు గెలుస్తారు. మీరు గెలవరు లేదు అనే మాట మర్చిపోండి. ఒక వ్యక్తి శక్తిగా మారి ప్రపంచంగా మారుస్తాడు. యావత్తులో ప్రతి ఒక్క ఏ వ్యక్తి కాబట్టి ప్రతి ఇంట్లో ఉన్న 5 ఉంటే 5, 10 మంది 10 మంది, గ్రామం ఉంటే గ్రామం, రాష్ట్రం అట్లా మారాలంటే ఒక వ్యక్తి మారం. ఒక వ్యక్తికి గల ప్రధాన లక్ష్యం, నా లక్ష్యం ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఇంకొక వ్యక్తి, అదే వేల లక్షల కోట్ల 130 కోట్ల భారతీయులు అందరూ వ్యక్తులే అవుతారు. కాబట్టి అది మార్చుకునే దానికి కొన్ని విషయాలు మీరు సమగ్రంగా తెలుసుకొని, నేను నా బ్రహ్మత్వం చేసేటువంటి మహాయాగ యజ్ఞాలు కూడా మీకు తెలియజేస్తా, దాంట్లో మీ భాగస్వాములు అవుతారా అనేది మీ యొక్క మనోవాంఛ. ఎప్పుడు అవ్వండి అని అన్న నేను, అది మీరు ఆలోచించండి అంటాను. మీ వ్యక్తిత్వాన్ని మీరు తీసుకోమంటాను. మీకు ఒక ఆశయం ఆత్మవిశ్వాసంతో గురుత్వంతో గురువుగారు చెప్పిన దాని మీద తెలుసుకొని చేస్తేనే అప్పుడు సంపూర్ణ బలం వస్తుంది. ఆత్మబలాన్ని మించిన యోగం ఏదీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి ఆయుధం ఉండదు, అలాగే ఆశయాన్ని మించిన ధనం ఉండదు. ఈ రెండింటినీ మీరు సమకూలం చేసుకొని సర్వ విషయాలు తెలుసుకునే కింద నెంబర్ల వాళ్ళని సంప్రదిస్తూ మీరు కనుక చేస్తే సంపూర్ణ విజయాన్ని మీరు సాధించడానికి అవకాశం మెండుగా దండిగా వస్తుందని నా మనో ఆ విశ్వాసంతో 40 సంవత్సరాల అనుభవంతో 40 వేల జాతకాలు చెప్పారు మీ డాక్టర్ జంధ్యాల శాస్త్రి చెప్తున్న విషయాలు మీరు అవగాహన చేసుకోండి. వాస్తవమా అవాస్తవమా గ్రహించండి. మీ మనసుకు వస్తే నన్ను డైరెక్ట్గా మాట్లాడడానికి కింద నెంబర్లో సంపాదించండి. నేను డైరెక్ట్గా మీతోటి ఫోన్లో మాట్లాడి దానికి కావాల్సిన పరిహారం అందిస్తాను. తర్వాత ఏదైనా అవసరం వస్తే జపం తర్పణం హోమ దాన ప్రతిష్ట యజ్ఞ యాగాది క్రతువులు మీరు ఎలా భాగస్వాములు అవ్వాలో కూడా చెప్తాను. అన్ని విషయాలు మీకు తెలియజేస్తా. తెలుసుకొని మీరు యుక్తి ఒక శక్తిగా మారి ప్రపంచంగా ఉండి మీ కుటుంబాభివృద్ధిలో సంపూర్ణ వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య
మీరే సాధించుకోగలరు, సంపాదించుకోగలరు, ఆనందించగలరని అనుకుంటూ మా కుంభరాశి వారు కూడా ఈ మాసాంతంగా సర్వసుఖ సౌఖ్య భోగభాగ్యాలతో ఉండాలని మనసావాచ కర్మను ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్నా. శుభం.